शुक्लां वरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। हरिः ओम्। परमेश्वरस्वरूपेण सबके नमस्कार। आ तल्ली సరస్వతీదేవి శృంగగిరి పీఠమునందు విలిసింది సాక్షాత్ శారద. అందుకే ఇప్పటికీ ఒక పీఠాధిపతి వేరొకరికి పీఠాధిపత్యం ఇచ్చే ముందు వెళ్ళి శారదాదేవి దేవాలయంలో కూర్చొని ప్రార్థన చేస్తారు. అమ్మ నేను వారికి పీఠాధిపత్యం ఇస్తున్నానమ్మా అని అమ్మవారు అంగీకారాన్ని తెలుపుతుంది. తెలిపిన తర్వాత పీఠాధిపత్యం ఇస్తారు. మీరు శృంగగిరి మహాపురుషులు పీఠాధిపతుల జీవిత చరిత్ర చదివితే ఒక్కొక్క పీఠాధిపతి శారద దగ్గరికి వెళ్ళి కూర్చుని తలుపేసుకుని అమ్మని అడిగారు, అమ్మ ఇంకా నేను చెయ్యనమ్మా పీఠాధిపత్యం, నేను శరీరం వదిలిపెట్టేస్తానమ్మా అని అడిగారు. అలా విసిగిపోయి అడిగితే అమ్మవారు అనుగ్రహించింది, అలాగే వదిలిపెట్టేసేని, నువ్వు శరీరాన్ని వదిలిపెట్టడానికి అంగీకరిస్తున్నానంది. సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామివారు శృంగగిరి పీఠాధిపత్యంలో ఉండగా బ్రాహ్మణ కుటుంబాలు విదేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్న విషయాన్ని విని ఆయన ఎంతో బాధపడి వేదం చదువుకుని తృప్తితో బ్రతకవలసిన బ్రాహ్మణ కుటుంబాలు విదేశాలు పోతున్నాయా అని, అమ్మ ఇంకా వద్దమ్మా నేను ఉండనమ్మా నా శరీరం తీసేయమని అడిగారు. అంటే ఆ రాత్రి నుంచే వారికి పొలమారిపోయి విశేషమైన దగ్గు వచ్చి శరీరం వదిలేశారు. శారద అనుగ్రహిస్తుంది. ఎంతమంది మహాపురుషులు పీఠాధిపతుల జీవిత చరిత్రలు చదివితే మీకు శారద పలుకుతుంది. వాళ్ళకి సామాన్యమైన విషయం కాదు శృంగేరి శారద అంటే. సాక్షాత్ పరదేవతయే సరస్వతీదేవి అక్కడ కూర్చుని ఉంటుంది. అంత గొప్ప వైభవాన్ని తీసుకొచ్చిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. సరస్వతిని కూర్చోపెట్టగలిగినటువంటి వ్యక్తి ఈ దేశం మొత్తం మీద శంకరాచార్యుల వారు ఒక్కరే, వారికే చెల్లింది ఆ కీర్తి. అటువంటి మహాపురుషులు శృంగగిరి పీఠాన్ని స్థాపించారు. కాబట్టి ఆ సురీశ్వరాచార్యుల వారిని తీసుకొచ్చి శృంగగిరి పీఠానికి మొట్టమొదటి పీఠాధిపతిగా నియామకం చేశారు. చిత్రం ఏమిటంటే శృంగగిరి పీఠానికి మొట్టమొదటి పీఠాధిపతులుగా వ్యవహరించినటువంటి ఈ సురీశ్వరాచార్యుల వారు నైష్కర్మ్య సిద్ధి అనే అద్వైతం మీద ఒక అద్భుతమైన గ్రంథాన్ని రచన చేశారు. వారు నైష్కర్మ్య సిద్ధి రచన చేస్తున్న రోజుల్లో ఇతర శిష్యులకు అనుమానం వచ్చింది. ఇంతకుముందు భార్యతో ఉన్నాడు, సంసారం చేశాడు, కర్మ మార్గంలో ఉన్నాడు,
ఓడిపోయి శంకరాచార్యుల వారి దగ్గరికి వచ్చాడు. పుస్తకం రాస్తున్నాడు, తన భావాలు ఏమైనా పాత భావాలు చొప్పిస్తాడేమో అని అనుమానం వచ్చి శంకరాచార్యుల వారికి చెప్పారు. నవ్వి ఊరుకున్నారు శంకరాచార్యుల వారు. ఎవరు ఎటువంటి వారో వారికి తెలియదు. ఆ తర్వాత ఆయన బాధపడి సురేశ్వరాచార్యుల వారు తను వ్రాసిన మట్టుకు తీసుకుని వెళ్ళి ఆ తాళపత్రాల గ్రంథం శంకరాచార్యుల వారి దగ్గర పెట్టి, అయ్యా పూర్వం ఐశ్వర్యవంతుడు, ఇప్పుడు సన్యసించాను, నాకేం లేదు, ఒకవేళ నేను నిజంగా ఎక్కడైనా తెచ్చి ఇచ్చినా మీరు ముట్టరు, కాబట్టి నేను ఇవ్వగలిగినది ఇదొక్కటే అని నైష్కర్మ్య సిద్ధి గ్రంథాన్ని శంకరాచార్యుల వారి పాదాల దగ్గర పెట్టారు. అది సురేశ్వరాచార్యుల వారు చేసిన రచన. ఆ సురేశ్వరాచార్యుల వారి విగ్రహం విచిత్రం ఏమిటంటే కామకోటి మఠంలో కూడా ఉంది. ఎక్కడుందో తెలుసా? పైగా కామకోటి పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి జయేంద్ర సరస్వతి స్వామివారి యొక్క అంత్యవాసిత్వ శిష్యరికంలో ఉన్నటువంటి శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి విడిది వారు ఎక్కడుంటారో ఆ గది ఎదురుగుండా సురేశ్వరాచార్యుల వారి గుడి ఉంటుంది. అందులో సురేశ్వరాచార్యుల వారి విగ్రహం ఉంది. ఇప్పటికీ ప్రతిరోజు పరమాచార్య స్వామివారి బృందావనంతో కలిపి, సురేశ్వరాచార్యుల వారి దేవాలయంతో కలిపి ప్రదక్షిణం చేస్తారు సత్యదండంతో కామకోటి పీఠాధిపతులు. సురేశ్వరాచార్యుల వారి విగ్రహం కామకోటి మఠంలో ఎందుకున్నది అన్నదానికి మీరు చరిత్రని పరిశీలిస్తే, కొన్ని కొన్ని గ్రంథాలని ఆధారం చేసుకుని చూసినప్పుడు సురేశ్వరాచార్యుల వారిని కామకోటి మఠ నిర్వహణ కూడా చెయ్యవలసినదిగా నియామకం చేశారు శంకర భగవత్పాదులు అని చెప్తారు. అందుకే సురేశ్వరాచార్యుల వారికి కామకోటి మఠంలో గుడి. అంతేకాదు, కామకోటి మఠానికి దగ్గరలోనే వెనకాతల ఇప్పటికీ మండనమిశ్రాగ్రహారము ఉండిన మండనమిశ్రుడి పేరు మీద అగ్రహారం ఉంది. అది సురేశ్వరాచార్య అగ్రహారము అని ఎందుకు పెట్టలేదు అంటే, సన్యాసి నామం పెట్టుకుని సంసారంలో ఉండడం బాగుండదు కనుక సన్యాసి పూర్వాశ్రమ నామం తీసుకుని మండనమిశ్రాగ్రహారము అన్న పేరుతో కామకోటి వెనకాతలే ఉంది ఇప్పటికీ అగ్రహారం. కాదంటే మీరు ఇప్పటికీ కంచి పెడితే చూడొచ్చు. అంతటి మహానుభావుడు సురేశ్వరాచార్యుల వారు. శంకరాచార్యుల వారికి శిష్యరికం పొందినటువంటి మహాపురుషులలో శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి ఆ సురేశ్వరాచార్యుల వారు ఒకరు చాలు. ఇంకా అంతకన్నా నేను వెళ్ళడం అంటే అయ్యే పని కాదు, రేపటితో పూర్తి చేయాలి కదూ. విహంగ వీక్షణంగానైనా కొన్ని విషయాల్ని నేను పరిశీలించవలసి ఉంటుంది. కాబట్టి శంకరాచార్యుల వారి శిష్యుల్లో ప్రధానమైన భూమికని పోషించిన వారు. ఎందుకంటే ఒక్క శృంగగిరి పీఠం దగ్గరికి వెళ్ళేటప్పటికే చాలా విచిత్రాలు. శంకర భగవత్పాదులు తూర్పున జగన్నాథులో ఒక పీఠాన్ని, పశ్చిమాన ద్వారకానాథులో ఒక పీఠాన్ని, ఉత్తరాన బదరీనాథులో ఒక పీఠాన్ని, దక్షిణాన రామనాథులో అంటే రామేశ్వరంలో ఒక పీఠాన్ని పెట్టాలని వారి సంకల్పం. కానీ శంకరాచార్యుల వారి యొక్క ఆలోచన ఎప్పుడైతే ఋష్యశృంగుడు తపస్సు చేసిన భూమి ఇక్కడ పీఠం పెట్టాలని అనుకున్నారో అప్పుడే సరస్వతీదేవి అంబెల చప్పుడు ఆగిపోవడం, అక్కడ శృంగగిరి పీఠం రావడం జరిగింది. అంటే దైవ సంకల్పంగా కూడా శృంగగిరి పీఠం అక్కడ వచ్చింది. శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించిన మొట్టమొదటి పీఠాధిపతి మాత్రం బ్రహ్మచర్యం నుంచి సన్యసించిన వారు కారు. కొంతకాలం సంసారంలో ఉన్నటువంటి మండనమిశ్రుడు సురేశ్వరాచార్యుల వారిగా పీఠాధిపత్యం స్వీకరించారు. అన్ని పీఠాలలోకి సార్వభౌమ పీఠంగా చెప్పబడే పీఠం శృంగగిరి పీఠం. అంత గొప్ప పీఠం ఆ శృంగగిరి పీఠాన్ని శంకర భగవత్పాదులే స్థాపించారు. అలాగే శంకరాచార్యుల వారి శిష్యులలో అగ్రగణ్యులుగా చెప్పబడేటటువంటి వాళ్ళలో నలుగురిది సమాన స్థాయియే. అందులో ప్రాతస్మరణీయులు తప్పకుండా చెప్పుకోవలసినటువంటి వారు పద్మపాదాచార్యుల వారు. పద్మపాదాచార్యుల వారి అసలు పేరు పద్మపాదులు కాదు, వారి పేరు సనాతనర్. వారు చోళ దేశానికి సంబంధించిన వారు. వారు శంకరాచార్యుల వారిని శిష్యరికం అపేక్షించారు. శంకరాచార్యులు వారు శిష్యరికం ఇచ్చారు. వారికి పేరు పద్మపాదాచార్యుల వారిని ఎందుకు మారిందంటే, ఒకరోజు గంగానది స్నానానికి వెళ్ళారు శంకరాచార్యుల వారు. గురువుగారు స్నానానికి వెడుతున్నప్పుడు శిష్యులు వెనకాల వస్తే గురువుగారు తన బట్టలు తానే పట్టుకుంటే గురువుగారికి ఏమీ తక్కువ కాదు, శిష్యులకు అవమానం. గురువుగారి బట్టలు శిష్యులు పట్టుకోవాలి. కాబట్టి పద్మపాదాచార్యుల వారు పట్టుకున్నారు. శంకరాచార్యుల వారు గంగ ఈవల ఒడ్డున స్నానం చేస్తున్నారు. పద్మపాదాచార్యుల వారు అటువైపుకి వెళ్ళి స్నానం చేస్తున్నారు. శంకరాచార్యుల వారు స్నానం అయిపోయిన తర్వాత కట్టుకోవలసిన బట్ట అవసరం వచ్చింది. పద్మపాదాచార్యుల వంక చూసి వారిని ఇలా రా బట్టలు పట్టరా అన్నారు. ఇలా అనగానే ఆయన ఒరవడితో ప్రవహిస్తున్నటువంటి గంగానది మీద అడుగులు వేసుకుంటూ వచ్చారు. వస్తుంటే ఆయన నది మీద నడుస్తుంటే ఆయన కాళ్ళు నదిలో మునిగిపోకుండా పద్మాలు పైకొచ్చి ఆయన పాదాలు పట్టాయి. పడితే ఆయన ఇవతలకు వచ్చారు. శంకరాచార్యుల వారు అన్నారు, గంగ మీద నడిచొచ్చావే మునిగిపోతే అన్నారు. ఆయన అన్నారు,
ఏ మహానుభావుడు పిలిచినటువంటి పిలుపు మాట విని అనుసరించినంత మాత్రం చేత సంసారమన్న సముద్రాన్ని దాటేస్తారో అటువంటి నా గురువైన మీరు ఇలా రా అన్నప్పుడు వస్తే నేను ములుగుతానా మునగనన్నా గురువు మీద ఆయనకున్న విశ్వాసానికి గంగలోంచి పద్మాలు పుట్టి ఆయన పాదాలను వహించాయి కాబట్టి ఆయనకి పద్మపాదాచార్యుల వారని పేరు వచ్చింది ఆ పద్మపాదాచార్యుల వారే శంకరాచార్యుల వారి జీవిత చరిత్రలో అనేక సందర్భాల్లో చాలా విశేషమైనటువంటి పాత్ర పోషించారు నేను చెప్పాను కదా పద్మపాదాచార్యుల వారు పద్మపాదాచార్యుల వారు శ్రీ మహావిష్ణువు యొక్క అంశ అందుకే వారికి వారు శంకరాచార్యుల వారి దగ్గరికి వచ్చి సన్యసించడానికి పూర్వం బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి కాలంలో నరసింహ మంత్రాన్ని ఉపదేశం పొందారు పెద్దల దగ్గర ఊళ్ళో ఎందుకు అరణ్యంలోకి వెళ్ళి ప్రశాంతంగా మంత్రోపాసన చేద్దామని వెళ్ళి కూర్చుని నృసింహ మంత్రం చేసుకుంటున్నారు చేసుకుంటుంటే అటుగా ఒక కిరాతుడు వచ్చాడు అరణ్యంలో తిరిగి పోయేవాడు వచ్చి ఆయన అన్నాడు ఏమండి ఎందుకు ఇక్కడ కూర్చున్నావయ్యా బాపనయ్యా దేనికోసం కూర్చుని చేస్తున్నావు క్రూర మృగాలు తిరుగుతాయన్నాడు ఆయన అన్నారు భయం లేదులే నేను జపం చేస్తున్నాను అన్నారు ఏం జపం చేస్తావు జపం అంటే ఏమిటి నీకేం కావాలి ఎవరి కోసం చేస్తున్నావు ఏం చెప్తే అర్థం అవుతుంది తనకి అని ఆయన అన్నారు ఏం లేదు లేదు నరసింహ మంత్రం అని మంత్రం చేస్తున్నాడు అంటే దానివల్ల ఏమొస్తుంది అన్నాడు పైన మృగం కింద నరుడు నరసింహము కలిసినటువంటిది ఒకటి ఉంది అది కనపడుతుంది నాకు అప్పుడు అన్నారు కింద నరుడా పైన సింహమా ఈ అడవిలో ఉందా అన్నాడు ఆయన అంతటా ఉన్నాడు ఆయన అని ఎలా చెప్పడం ఆయనకి ఏమర్థం అవుతుంది ఉన్నాడు అన్నారు పద్మపాదాచార్యులు ఈ అడవిలో ఉంటే దానికి జపం ఎందుకయ్యా నేనే పట్టుకొస్తాను అన్నాడు నువ్వు పట్టుకురాలేవులే అన్నారు ఈయన అతను అన్నాడు పట్టుకురాలేనా రేపు సాయంకాలం లోపల పట్టుకురాకపోతే నా ప్రాణం వదిలేస్తాను అని కింద నరుడు పైన సింహం కింద నరుడు పైన సింహం అంటూ ఇక దృష్టి మరల్చకుండా అడవి అంతా వెతుకుతున్నాడు ఒక్క క్షణం దృష్టి మరల్ల కింద నరుడు పైన సింహం కింద నరుడు పైన సింహం కాదు 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 అంటూ అలాంటి దానికోసం వెతుక్కుంటూ వెళ్ళాడు అన్నం తినలేదు నీళ్లు తాగలేదు పడుకోలేదు కూర్చోలేదు లేవలేదు నడుస్తూనే ఉన్నాడు వెతుకుతూనే ఉన్నాడు చూసేసరికి మరునాటి సాయంకాలం ప్రదోష వేళ అయిపోయింది బాపనయ్యకి మాట ఇచ్చా తీసుకొస్తానని వేళ దాటిపోతోందని తీగలు తీసుకొచ్చి చెట్టుకు ఉరిపోసుకుని ప్రాణం వదిలిపెడదామని కూర్చున్నాడు ఎదురుగుండా కనబడ్డారు నరసింహస్వామి ఏమని పిలిచాడో తెలిసా ఆయన్ని ఓషి దిక్కుమాలిన మృగమా మృగమా అని కూడా అలా మెకమా నీ గురించి అడవిలో తిరుగుతున్నానే ఆ ఉరి వేసుకుందాం అనుకున్న తాళ్ళు తీసుకొచ్చి ఆయనకి వేశాడు వేసి రానాతో అని ఈడుచుకుని పద్మపాదాచార్యులు వారి దగ్గరికి తీసుకెళ్ళాడు బాపనయ్యా నువ్వు అడిగిన మృగాన్ని తీసుకొచ్చాను ఇదిగో అన్నాడు పద్మపాదాచార్యులు వారికి ఏమీ కనపడలేదు ఏమి తీసుకొచ్చావయ్యా ఏముంది అక్కడ అన్నారు ఇదిగో తీసుకొచ్చా చూడు ఇదిగో పైన సింహం కింద నరుడు నరసింహుడు ఆయన తెల్లబోయారు ఏడు తీసుకొచ్చానంటే నాకేం కనపట్టలేదు అప్పుడు నరసింహస్వామి మాట్లాడారు నీకు కనపడను ఇతనికి కనపడుతున్నాను ఎందుకో తెలుసా కొన్ని కోట్ల సంవత్సరములు నృసింహ మంత్రాన్ని ఉపాసన చేస్తే ఏకాగ్రతతో ఎంత శక్తి వస్తుందో నీ దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి కింద నరుడు పైన సింహం కింద నరుడు పైన సింహం అంటూ ఒక్క క్షణం విడిచిపెట్టకుండా ధ్యానం చేశాడు అందుకే దర్శనమిచ్చాను నీకు నా మాట ఒకటే వినపడుతోంది నృసింహ మంత్రం చేసుకో అవకాశం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు నేను నిన్ను రక్షిస్తానన్నారు ఒకనకొకప్పుడు శంకరాచార్యుల వారు శ్రీశైల పర్వతం మీద ఉండగా కాపాలికులతో వాదన జరిగింది ఇప్పటికీ ఎన్నో కాపాలికుల గుహలున్నాయి అక్కడ ఆ కాపాలికులు చాలా ఉగ్రమైన మార్గంలో వామాచారంలో పూజ చేస్తారు నరబలులు వీస్తుంటారు వారితో వాదన జరిగినప్పుడు శంకరాచార్యుల వారు అటువంటి పూజ చేయకూడదు అని వాదన చేస్తే వాళ్ళు ఆయన చేతిలో ఓడిపోయారు ఆ పూజ మానేసినా వాళ్ళ కడుపులో బాధ ఉండిపోయింది ఆయన చేతిలో ఓడిపోయామని ఒకనాడు శంకరాచార్యుల వారు కూర్చునుండగా పక్కన శిష్యులు లేనప్పుడు వచ్చాడు ఒక కాపాలికుడు వచ్చి అయ్యా నాకు కాపాలి దర్శనం అవ్వాలి కానీ దానికి ఒక మహారాజు యొక్క శిరస్సు కానీ ఒక బ్రహ్మజ్ఞాని శిరస్సు కానీ ఇవ్వాలి మహారాజు శిరస్సు నాకు ఎందుకు దొరుకుతుంది బ్రహ్మజ్ఞాని కాబట్టి మీ శిరస్సు ఇవ్వండి కాపాలికుడికి పూజ చేస్తానన్నాడు శంకరులు అన్నారు అది ఆయన ఔదార్యం అంటే ఒక ఏనుగు దంతానికి విలువ ఉంది ఒక లేడి చర్మానికి విలువ ఉంది మనుష్య శరీరానికి ఊపిరిపోతే విలువే ఉంది దీనివల్ల పనికొస్తుంది అనుకుంటే నా శిష్యులు పక్కల లేనప్పుడు నా తల తీసుకోమన్నారు వాళ్ళు ఉంటే ఒప్పుకోరు నేను ధ్యానంలో ఉన్నప్పుడు తల పట్టుకుపోమన్నారు శంకరాచార్యులు వారు శ్రీశైల పర్వత శిఖరం మీద కూర్చుని
ధ్యానమగ్నులయ్యుండగా కాపాలికుడు వచ్చి కత్తి ఎత్తి శంకరుల శిరస్సు నరికిపోయాడు. పద్మపాదాచార్యుల వారు పాతాళగంగ దగ్గర ఉన్నారు. అకస్మాత్తుగా వారికి ఏదో అనుమానం వచ్చింది, గురువుగారికి ఏదో ప్రమాదం జరుగుతోంది. ఆయన నృసింహ మంత్రోపాసన చేసి ఉన్నవారు కాబట్టి ఆయన ప్రమేయం లేకుండా పాతాళగంగ దగ్గర నుంచి శంకరాచార్యుల వారు ఉన్నంత మేర ఒక్క దూకులో వచ్చారు. వస్తూనే కత్తి ఎత్తి ఇలా వేస్తున్నాడు, శంకరుల మెడ దగ్గరికి వస్తోంది. అంతే ఆ కాపాలికుడిని పట్టుకుని ముక్కలు ముక్కలు కింద చీల్చేశాడు. ఇంత గొడవకి బహిర్ముఖులైన శంకరాచార్యుల వారు చూశారు. చూసి పద్మపాదాచార్యుల వారిని పిలిచి, నీకు నరసింహ మంత్రోపాసన ఉన్నదా అని అడిగారు. ఉన్నది అన్నారు. అది కారణం, నరసింహుడు ఆవహించి నన్ను రక్షించాడు కాపాలికుడిని సంహరించని. అప్పుడు నరసింహస్వామిని స్తోత్రం చేశారు. అందుకే ఇప్పటికీ శ్రీశైల దేవాలయంలో లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం ఉంటుంది దేవస్థానంలో. కాబట్టి అటువంటి మహాపురుషులు పద్మపాదాచార్యుల వారి జీవితంతో శంకరాచార్యుల వారి జీవితం అంత దగ్గరది. పంచపాదిక అని ప్రత్యేకమైనటువంటి వ్యాఖ్య పద్మపాదాచార్యుల వారు చేశారు. అదంతా తయారు చేసిన తర్వాత బ్రహ్మసూత్ర భాష్యంలో శంకరాచార్యుల వారు చేసినటువంటి భాష్యం మీద వివరణ చేస్తూ 5 అధ్యాయాలకి చేసిన వివరాన్ని మాత్రం శంకరాచార్యుల వారికి చదివి వినిపించారు పుస్తకం పట్టుకుని. ఇంకా మిగిలింది చదవలేదు, చదవకుండా తీర్థయాత్ర కడతానన్నారు. వద్దన్నారు శంకరాచార్యుల వారు. గురువు సేవ కన్నా తీర్థయాత్ర లేదు, సమస్త తీర్థ సారము గురువు పాదములను అంటిపెట్టి ఉంటుంది. ఆ పద రజస్సు తల మీద చల్లుకుంటే చాలు తీర్థయాత్ర చేసేసినట్టే, వెళ్ళవద్దని చెప్పారు. అయినా వెడతానన్నారు పద్మపాదాచార్యుల వారు, వెళ్ళమన్నారు. వెడితే ఆయన దక్షిణ దేశం వెడుతూ జంబుకేశ్వరం వెళ్ళారు. ఆ జంబుకేశ్వరం వెడుతూ రామనాథం చూడడానికి రామేశ్వరం వెడుతున్నారు. వాళ్ళ మేనమామ గారు కనబడ్డారు, పూర్వాశ్రమం మేనమామ. ఆయనకి నేను రామేశ్వరం వెడతాను, ఈ పుస్తకాలు జాగ్రత్తగా ఉంచమని పరిశీలించి ఇంకా కొన్ని కొన్ని కలపాలను కొన్ని ఆ పుస్తకాలు పట్టుకెళ్ళారు. వాటిని ఇచ్చారు మేనమామకి. ఆ మేనమామ ఆ పుస్తకాలు చూశాడు. అమ్మ బాబోయ్, బ్రహ్మసూత్ర భాష్యం శంకరాచార్యుల వారు చేస్తే అద్వైత మార్గంలో వ్యాఖ్యానం చేశాడు, ఈ పుస్తకాలు బయట ప్రచారంలోకి వస్తే కర్మ మార్గం నిలబడదని ఆయన మీమాంసకుడు. అందుకని ఆయన ఏం చేశాడంటే, ఆయనకి 2 ఇళ్ళున్నాయి. ఒక ఇంట్లోకి సామానంతా మార్చి 2వ ఇంట్లో ఈ తాళపత్ర గ్రంథాలు పెట్టి తన ఇల్లు తానే తగలబెట్టేశాడు. తగలబెట్టేసి పద్మపాదాచార్యుల వారు రామేశ్వరం వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత, నా ఇంటికి అగ్ని ప్రమాదం జరిగింది, నువ్వు రాసుకున్న గ్రంథాలన్నీ తగలబడిపోయాయి అన్నాడు. అంటే పద్మపాదాచార్యుల వారు అన్నారు, ఏమి బెంగపెట్టుకోకని శంకరాచార్యుల వారికి నమస్కారం చేసి మళ్ళీ రాస్తున్నారు. అమ్మ బాబోయ్, మళ్ళీ వ్రాసేస్తున్నాడు ఎలాగని, ఆయన బుద్ధికి మాంద్యం వచ్చి ఆయనకి ఏమీ గుర్తు రాకుండా అయిపోయేటట్టుగా అన్నంలో మందు కలిపి పెట్టేశాడు. ఆ అన్నం తిన్న పద్మపాదాచార్యుల వారికి ఇంకేమీ జ్ఞాపకం రాలేదు. అరే రే, గురువుగారు వద్దన్న పని చేశాను, ఇంత ప్రమాదానికి వెళ్ళాను, ఎక్కడున్నారు గురువుగారని భోగట్టా చేశారు. దగ్గరలోనే ఉన్నారు గురువుగారు, యాత్ర చేస్తూ అంటే సంచారం చేస్తూ ఈ దగ్గర ప్రదేశంలో ఉన్నారని తెలుసుకుని శంకరాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి ప్రార్థన చేశారు. మీరు వద్దన్న పని చేశాను, బుద్ధిమాంద్యం వచ్చిందని శంకరాచార్యుల వారు అనుగ్రహించారు. పోయిందంతే బుద్ధిమాంద్యం, కానీ నేను వ్రాసుకున్నటువంటి వ్యాఖ్యానం అంతా పోయింది అన్నారు. అంటే శంకరాచార్యుల వారు అన్నారు, ఎప్పుడో ఒకసారి నువ్వు 5 అధ్యాయాలు నాకు చదివి వినిపించావు, ఆ చదివి వినిపించినది నాకు జ్ఞాపకం ఉంది, నేను మళ్ళీ చెప్తాను వ్రాసుకోమని ఒక్క అక్షరం మళ్ళీ పొల్లుపోకుండా చెప్పేశారు ఒక్కసారి విని. అదే పద్మపాదాచార్యకృత పంచపాదిక. అది ఇప్పటికీ లోకంలో ప్రచారంలో ఉంది. కాబట్టి శంకరులంటే అంత అనుగ్రహ ప్రదాత శిష్యులకి, పద్మపాదాచార్యుల వారికి శంకరాచార్యుల వారికి అంత దగ్గరి సంబంధం. ఇవాళ నేను 4 ప్రధాన శిష్యులలో ఇవాళ నేను మీతో చాలా విషయాలు మాటిచ్చేశాను. నిజానికి 6 అన్నాను, 4 అన్నాను, తేడాలు చెప్తానన్నాను. ఏమవుతుంది, ఎప్పుడు ఇదే బలహీనత నాకు. ఒక్క వేరొక శిష్యుడు గురించి చెప్పకపోతే నేను పొరపాటు చేసిన వాడిని అవుతాను. తోటకాచార్యుల వారు, తోటకాచార్యుల వారి పేరు యథార్థమనకది కాదు. అప్పటికే నేను ఎన్నో శ్లోకాలు వదిలిపెట్టేస్తున్నాను, ఎందుకని అంటే కనీసం ఈ 5 రోజుల్లో కొంత భాగాన్ని విహంగ వీక్షణం చేయాలి అని. తోటకాచార్యుల వారి పేరు ఆనందగిరి. వారు శంకరాచార్యుల వారి దగ్గర 4 శిష్యులు ప్రధానంగా చుట్టూ ఉండేవారు. సురేశ్వరాచార్యుల వారు, పద్మపాదాచార్యుల వారు, హస్తామలకాచార్యుల వారు, తోటకాచార్యుల వారు. ఇది కాక 6,000 మంది పాఠం వినేవారు శంకరాచార్యుల వారి దగ్గర. 6,000 మంది సన్యాసులు వింటుండేవారు. ఒక్కొక్కసారి శంకరాచార్యుల వారు ప్రయాణం చేస్తుంటే 150 మైళ్ళ దూరం ఆయన వెనకాతల పెడుతుండేవారట, ఆయన వెంట, ఆయన మాట వినడానికి, ఆయనతో నడవడానికి.
అంతటి మహాపురుషుడు శంకరులంటే ఆ శంకరాచార్యుల వారి దగ్గర ఉన్న నలుగురు శిష్యులలో కొంచెం మందబుద్ధి ఆనందగిరి పాఠం తొందరగా తలకెక్కేది కాదు ఒక రోజున గురుగారి శుశ్రూష చేయడానికి ఏదో దూరంగా వెళ్ళాడు ఆయన ఏదో బట్టలు జాడించడానికో దేనికో మిగిలిన వాళ్ళకి ఆనందగిరి అంటే చులకన భావం ఆయనకి ఏం పాఠం అర్థం అవుతుందిలే అని అందుకని వాళ్ళు అన్నారు గురుగారు పాఠం మొదలట్లేదే అన్నారు ఇంకా ఆనందగిరి రాలేదుగా అన్నారు శంకరాచార్యుల వారు వస్తే మాత్రం అర్థం అవుతుందా చెప్పేయండి అన్నారు ఒక్కొక్కసారి చిత్రం ఏమిటంటే ప్రేమ ఎక్కువైపోయి గురువుగారిని ఆశాసనం చేసేస్తారు కాబట్టి వాడి గురించి ఎందుకు చెప్పేయండి పాఠం అన్నారు శంకరాచార్యుల వారికి అర్థమైంది ఓహో వాడు పనికి మాలినవాడు వీళ్ళు పనికొచ్చేవాళ్ళు వీళ్ళు తెలివైన వాళ్ళు ఆయన తెలివి తక్కువ వాడిని వీళ్ళకు ఒక భావన కలిగిందని ఆనందగిరి నడిచేస్తుంటే అనుగ్రహ దృక్కులు ప్రసరించారు ఒకసారి అనుగ్రహంతో చూశారు అంతే ఇవాళ మనమంటే నిలబడి తోటకాష్టకం చేస్తున్నాం కానీ అసలు తోటకాష్టకాన్ని చేసే విధానం ఇంకొకటి ఉంది చేతిలో తప్పెట్లు పట్టుకొని నృత్యం చేస్తూ చెప్తారు ఒక్కొక్క శ్లోకం చెప్పి సాష్టాంగపడి మళ్ళీ లేచి తప్పెట్లు మోగిస్తూ నృత్యం చేస్తారు అందుకే ఆ శ్లోకాలు అలా ఉంటాయి అది చదివేటప్పుడు భారంగానో గంభీరంగానో చదవకూడదు ఎంత అందంగానో వస్తుంది విదిత కిల్ల శాస్త్ర సుధా జల్లధే మహితోపనిషత్కదితార్థనిధే అని ఆనందం వ్యక్తమవుతూ చదవాలి ఎందుకంటే అప్పటి వరకు ఒకటి ఆనందగిరి ఆయన దగ్గరికి వచ్చి శంకరాచార్యుల వారు అనుగ్రహించేటప్పటికీ శంకరాచార్యుల వారు ఎవరో అర్థమైపోయింది అర్థమైపోయి తోటక వృత్తంలో అష్టకం చేశారు 8 శ్లోకాలు పరమ సంతోషంతో నాట్యం చేస్తూ చెప్పారు ఆయన వంక చూస్తూ అందుకే గురు పుంగవ పుంగవకే తన్నతే అని ఉంటుంది గురు పుంగవ పుంగవకే తన్నతే అంటే వృషభధ్వజం కలిగిన వాడా ఓ పరమశివుడా నువ్వే శంకరాచార్యుల వారిగా వచ్చావు శివుడు మాకు గురువై ఉన్నాడు కరుణా వరుణా లయపాలయమాం మీరు కరుణావ కరుణ ప్రసరిస్తారు మీరు రాశీభూతమైనటువంటి దయాస్వరూపం మేము ఏమి చేతకాని వాళ్ళం విదితా నమ్మయ్యా విశదైక కళ నచకించ నకాంచ నమస్తి గురో నా దగ్గరేముంది నాకేమీ రావు ఒక్క శాస్త్రం తెలియదు దానికి తోడు నాకు నచకించ నకాంచ నమస్తి గురో నా దగ్గర బంగారం లేదు నా దగ్గర ధనం లేదు నా దగ్గర ఏమీ లేవు కానీ మీరు గురువు గారు ఉన్నారు ఉండగా ఇంకా నాకేం కావాలి మీరు నన్ను అనుగ్రహించగలరు ఇంతటి కరుణామూర్తి కనుక నన్ను అనుగ్రహించగలరు కనుక ఓ శంకర మీకన్నా నాకు దిక్కెవరు నాకున్నది ఒక్కటే ఏమీ లేనివాణ్ణి నేను అన్నీ ఉన్నవారు మీరు అన్నీ ఉన్నవారు నా మీద ఒలకబోయాలంటే నేను మీ కాళ్ళ దగ్గర పడిపోతున్నాను అందుకని శరణాగతి చేస్తూ భవశంకర దేశి గమే శరణం అంటూ వంగి మనమైతే ముట్టుకుంటున్నాం ఇది కొన్ని కొన్ని చోట్ల ఎంత గొప్పగా చేస్తారంటే తప్పెట్లు డోళ్ళు మృదంగాలు పట్టుకుని ఒక్కొక్క శ్లోకం ఆనందంతో చదివి నిశ్శబ్దం అయిపోయి భూమి మీద పడి నమస్కారం చేస్తారు ఎదురుగుండా పడకూడదు అడ్డంగా పడాలి దక్షిణాన్ని చూడకూడదు చూడకుండా పడి నమస్కారం చేసి మళ్ళీ లేచి రెండో శ్లోకం చెప్తారు రెండో శ్లోకం చెప్పి ఆనందంతో మళ్ళీ పడతారు తోటకాచార్యుల వారు ఎంత పొంగిపోయారంటే అహిమాంసురి రివాత్రి విభాసిపురో అంటారు ఒక చోట అహిమాంశు అదొక అద్భుతమైన పేరు ఆడపిల్లలకి పెట్టుకోవడానికి పనికొచ్చే చాలా గొప్ప పేర్లలో హిమాంశు అది కూడా శంకరాచార్యుల వారి ప్రయోగమే హిమాంశు అంటే చంద్రుడు అమృతకిరణుడై అమృతాన్ని జాలువారుస్తాడు ఎవరు చూస్తారో వాళ్ళందరూ అమృతత్వాన్ని పొందుతారు అంటే ఆ పిల్ల మొహం చూస్తే చాలు ఆనందం పొందుతారు ఆ పిల్ల ఎక్కడుంటుందో అక్కడ ఆనందమే అలా అమృతాన్ని జాలువార్చగలిగినటువంటి ముఖమైతే హిమాంశు చంద్రుడు అహిమాంశు అంటే అలా అమృతాన్ని ఒలకపోయాడు వేడిగా ఉంటాడు సూర్యుడు హిమాంశు అహిమాంశు ఆడపిల్ల మగపిల్లాడు అని కాబట్టి హిమాంశు ఆడపిల్లకి పెట్టుకోవడానికి యోగ్యమైన పేరు హిమకర మగపిల్లాడికి పెట్టుకోవడానికి శంకర వాంగ్మయంలో ఏమి పేర్లు వాడారండి శంకరాచార్యులు వారు అద్భుతమైన పేర్లు వాడారు మహానుభావుడు కాబట్టి అహిమాంశు రివాత్ర విభాసి పురో పురో అంటే గురో అని పడింది మీ దగ్గర ఉన్నటువంటి పాఠంలో గురో అని ఉంటుంది పురో అది మీరు సూర్య భగవానుడు సాక్షాత్తు వెలుగుల స్వరూపం ఇంత వెలుగైన మీరు తిరగవలసిన అవసరం లేదు మీలో మీరు కూర్చుని రమించగలరు కానీ మీరు ఎందుకు తిరుగుతుంటారో తెలుసా
అలా తిరగడం వల్ల మీకేం ప్రయోజనం లేదు, తిరగడం వల్ల లోకానికి ప్రయోజనం. గ్రహాలు తిరుగుతాయి, సూర్యుడు తిరుగుతాడు, చంద్రుడు తిరుగుతాడు, నక్షత్రాలు తిరుగుతాయి, ఏమిటి వాటికి ప్రయోజనం? వాటికి ఏం లేదు, మనకి ప్రయోజనం. సూర్యుడు తిరుగుతున్నాడు కాబట్టి రాత్రింబవళ్ళు వస్తున్నాయి, చల్లబడింది కూర్చున్నాం. చంద్రుడు తిరుగుతున్నాడు కాబట్టి రాత్రిపై పగలొస్తుంది, ఋతువులు ఏర్పడుతున్నాయి, రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయి. శంకరాచార్యుల వంటి మహాపురుషులు వెలుగుల ముద్దైనటువంటి వారు. అందుకే శంకరాచార్యుల వారిని ప్రత్యేకంగా ఓ పేరుతో పిలుస్తారు, నమ శంకర భామవే అంటుంటారు. శంకరుడు సూర్యుడు, ఆయన తేజస్సు అటువంటిది. శంకరాచార్యుల వారి వంక చూస్తే చాలు అజ్ఞానం పోతుంది. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అటువంటి శంకర భగవత్పాదులు కనుక మీరు సశ్చలత అంటారు. మీరు ఈ భూమి మీద తిరుగుతున్నారు ఎందుకు? తిరగడం మీకోసం కాదు, మా కోసం. శంకరాచార్యుల వారి అవతారానికి సంబంధించిన సమస్త తత్వాన్ని చెప్పేశారు తోటకాచార్యుల వారి అష్టకంలో, చెప్పి శరణాగతి చేశారు. తోటక వృత్తంలో శంకర భగవత్పాదుల యొక్క అవతారానికి సంబంధించిన సమస్త విశేషాల్ని అంత అద్భుతంగా తోటకాచార్యుల వారు చెప్పారు కాబట్టి, తోటక వృత్తంలో చెప్పారు కాబట్టి అప్పటి నుంచి వారికి ఆనందగిరి అన్న నామం కన్నా తోటకాచార్య అన్న పేరు సార్థకమైపోయింది. అలా శంకర భగవత్పాదుల దగ్గర మీకు ఇవాల్టి రోజున నేను సురేశ్వరాచార్యుల వారి గురించి, కుమరుల భట్టు గురించి, ఆ తర్వాత తోటకాచార్యుల వారి గురించి, పద్మపాదాచార్యుల వారి గురించి కొంత భాగాన్ని మనవి చేశాను. మీతో నేను ఒక ప్రధానమైన విషయం మనవి చేస్తాను అని మాటిచ్చా. అసలు శంకరుల చుట్టూ ఉండేది నలుగురు శిష్యులే కనపడతారు ఎక్కడ చూసినా. కానీ కంచి కామకోటి మఠంలో మాత్రం చంద్రమౌళీశ్వరారాధన జరిగే గోడ మీద ఆరుగురు శిష్యులతో ఉంటారు శంకరాచార్యుల వారు అని చెప్పాను. అలా ఆరుగురు ఎందుకుంటారు? ఆ ఆరుగురు ఎవరు? మరి ఈ నలుగురే కదా ఉండవలసింది, అక్కడ ఆరుగురు ఎందుకుంటారు? ఈ తేడా ఎందుకు వచ్చింది చెప్తానని చెప్పాను. ఇది కాకుండా శంకరాచార్యుల వారి నలుగురు శిష్యులలో హస్తామలకాచార్యుల వారన్న పేరు ఏ కారణం చేత వచ్చింది నాలుగో శిష్యుడికి? ఆయన వైభవం ఏమి అన్న విషయాన్ని, అది కాక శంకరాచార్యుల వారి విషయంలో ఒక అద్భుతాన్ని చేసిన కుర్రవాడు ఒకడున్నాడు. వాడు ఎన్నేళ్లవాడు అనుకుంటున్నారు? ఏడేళ్లవాడు. ఏడేళ్లవాడు సర్వజ్ఞ పీఠాన్ని శంకరాచార్యుల వారు అధిరోహిస్తుంటే తండ్రితో కలిసి వచ్చాడు వాదన చేయడానికి. తండ్రి ఓడిపోయాడు. ఓడిపోతే కొడుకు అన్నాడు, మా నాన్నని ఓడిస్తే అయిపోయింది అనుకున్నారేమో, నాతో వాడించండి అన్నాడు. తెల్లబోయారందరూ, ఏడేళ్ల పిల్లాడు. శంకరాచార్యుల వారు చూసి వాదిస్తాను రమ్మన్నారు. శంకరాచార్యుల వారితో నాలుగు రాత్రులు నాలుగు పవళ్ళు వాదించాడు. వాడు సామాన్యుడు కాడు. వాడు శంకరాచార్యుల వారికి గోవింద భగవత్పాదులకి శంకరుడు ఎంత ఇష్టమో శంకరులకి ఆ పిల్లవాడు అంత ఇష్టం. ఆ చరిత్ర ఎక్కడుందో, ఆ ఇద్దరెవరో, ఏం చేశారో, ఆ ఇద్దరి పేర్లు ఎక్కడున్నాయో, ఆ విశేషాలు ఏమి అన్న విషయాన్ని, కామకోటి మఠంలో ఆరుగురెవరు, బయట నలుగురిలో హస్తామలకాచార్యుల వారు, అసలు ఆరాధన విధానాన్ని నిత్య పూజ ఎలా చేయమని శంకరాచార్యులు వారు నిర్దేశించారు, వారు ఎందుకు షణ్మత స్థాపనాచార్య అయ్యారు, వారు ఎందుకు ఆ పూజ చేసేటప్పుడు పంచాయతన పూజని ఎందుకు నిర్ధారించారు, దాని వెనక ఎన్ని రహస్యాలు నిక్షేపించారు, ఈ విశేషాలన్నీ కూడా రేపు శంకర జయంతి కనుక రేపటి రోజున అవి వినడం కన్నా మంచి పని ఇంకొకటి లేదు. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.